వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చాక్లెట్ లావా కేక్ ఎలా చేయాలో నేర్పిస్తాను అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఒక గిన్నెలో మనం జల్లించుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి సేమ్ కేక్ చేసినట్టుగానే మైదా ఒక కప్పు తీసుకోవాలి అలాగే షుగర్ హాఫ్ కప్ అలాగే బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ ఇంకా బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి ఇవన్నింటిని బాగా జల్లించుకోవాలి సేమ్ కేక్ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి ఇప్పుడు అవి జల్లించుకున్నాక కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ వేసుకోవాలి ఇవన్నీ బాగా జల్లించుకున్నాక మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలి అలానే ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని పాలు ఇక్కడ చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇక్కడ నాకు మైదా ఒక కప్పు కాబట్టి పాలు కూడా ఒక కప్పు అయితే సరిపోతుంది ఒక్కొక్కసారి మైదా ఉండే తీరును బట్టి అది మనకి పాలు కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాల్ని కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని హాఫ్ స్పూన్ వరకు మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వేసుకున్నది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది గుంతపునుగులు అంటాం కదా ఆ పాన్ అన్నమాట అందులోనే నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒకసారి ఆయిల్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక తోని ఆ ని మొత్తం ఇలా వేసేసుకోవాలి అందులో మనం చిన్న గ్యాప్ అనేది ఉంచుకొని వేసుకోవాలి మొత్తం నిండాగా వేసుకోకూడదు ఇలా మొత్తం వేసేసుకోవటమే ఇక్కడైతే మనం మరీ చిక్కగా అయితే కలపకూడదు పెరుగు అనేది ఏమీ అవసరం లేదు ఇందులో ఇప్పుడు చూడండి నేను మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఇందులో డార్క్ చాక్లెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా వేస్తున్నాను డార్క్ చాక్లెట్ లేని వాళ్ళు మీరు బయట నుంచి డైరీ మిల్క్ ఏదైనా కొని తెచ్చుకోవచ్చు అది తెచ్చుకొని అది ఒక్కొక్క పీస్ అలా ఫుల్గా వేసేయచ్చు వేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్పూన్తో నేను మొత్తం బ్యాటర్ లోపలికి దాన్ని పెడుతున్నాను అనమాట ఇలా పెట్టడం వల్ల లోపల లావా అనేది క్రియేట్ అవుతుందన్నమాట అది మనం పైకి ఉంచేయటం వల్ల లావా అనేది ఉండదు మళ్ళీ కేక్ అనేది సరిగా బేక్ అవ్వదు అన్నమాట చూడండి ఇక్కడ నేను మొత్తం ఇలా స్పూన్తోని లోపలికి పెట్టేసాను దాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట బేక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎయిట్ మినిట్స్ పట్టింది ఎయిట్ మినిట్స్లో నాకు అయిపోయింది దీన్ని వేడివేడిగా కూడా మనం తీసుకొని తినచ్చు లేదు అంటే చల్లారెక్క కూడా తినచ్చు లోపల లావా అనేది మాత్రం అలానే ఉంటుంది కానీ ఇక్కడ నేను అయితే చూడండి తీసి చూపిస్తున్నాను అస్సలు అంటకుండా ఎంత బాగా వచ్చాయో లావా అనేది అంటే నేను చాక్లెట్ అనేది ఇక్కడ కొంచెం వేసాను మీరు కొంచెం ఎక్కువగా వేసుకుంటే లావా అనేది కారుతున్నట్టు వస్తుంది నేను ఒకసారి ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి లావా కేక్ అనేది నేను ఇంతకుముందు షార్ట్స్లో పెట్టాను మీరు చూస్తే ఒకసారి నా వీడియోస్లో మీకు తెలుస్తుంది అందులో అయితే నేను చాలా ఎక్కువగా వేశాను లావా అనేది కూడా చాలా ఎక్కువగా కారుతూ ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి కట్ చేసి చూపిస్తున్నాను లైట్గా ఉంది నేను చాక్లెట్ అనేది కొంచెం తక్కువగా వేశాను కానీ తినేటప్పుడు స్వీట్ అయితే చాలా బాగుంది స్వీట్ నచ్చేవాళ్ళు ఇంకా కొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా వేశాను అయితే మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ని కూడా రాస్తుండండి మరి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్